హాయ్ గైజ్ ఈ మధ్య నేను ఇంకొక రకమైన క్వశ్చన్స్ నోటీస్ చేస్తున్నాను అదేంటంటే అన్న నేను లాటరల్ ఎంట్రీ స్టూడెంట్ని నేను యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అవుతానా కాదా లేదంటే ఎస్ఎస్సీ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అవుతున్నా కాదా అనేది సో గైజ్ ఇక్కడ లేటరల్ ఎంట్రీ అనేది ఎవరికి ఇస్తారు డిప్లొమా నుంచి వచ్చిన వాళ్ళకి ల్యాటరల్ ఎంట్రీ ఇస్తారు బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా రెగ్యులర్ వాళ్ళతో డైరెక్ట్ సెకండ్ ఇయర్ నుంచి అవుతున్నారు రైట్ కాబట్టి డైరెక్ట్ సెకండ్ ఇయర్ నుంచి అవుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎలిజిబులే అందుకు అంటే మీకు యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ వస్తుంది ఓకే సో మీరు ప్రైవేట్ యూనివర్సిటీ కాదు అంటే ప్రైవేట్ యూనివర్సిటీ అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అదేంటంటే వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటారు లేదంటే వాళ్ళు చదివినట్టే అప్డేట్ చేస్తూ ఉంటారు అట్లాంటిది కాకుండా యూజీసీ నుంచి ఏ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా యూజీసీ ఏఏసిటీ అప్రూవల్ నుంచి వచ్చిన ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ ఎలిజిబులే నువ్వు లెటర్ ఎంట్రీ చేసావా రెగ్యులర్గా చేసావా అనేది వాళ్ళకి అనవసరం సో మీ ఏఐసిటీ అప్రూవల్ యూజీసీ పర్మిషన్ ఉన్న సర్టిఫికేట్ అంటే జేఎన్టీ కానీ ఓయూ కానీ కేయూ కానీ ఎస్వీయూ కానీ ఏయు కానీ ఇట్లా వాళ్ళు ఇస్తారు కదా ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్ వాళ్ళ సర్టిఫికెట్స్ ఏదైనా సరే వాళ్ళు అందరూ యూపీఎస్సీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఎలిజిబులే కాబట్టి ల్యాటర్ ఎంట్రీ పర్టికులర్గా మీరు ల్యాటర్ ఎంట్రీ వాళ్ళు ఎలిజిబుల్లా కాదనేది వరి కాకండి ఎందుకంటే మీరు కూడా రెగ్యులర్గా చదువుతున్నారు అండ్ మీరు కూడా రెగ్యులర్ వాళ్ళతోనే ఫోర్ ఇయర్స్ వాళ్ళతోనే సెకండ్ ఇయర్ నుంచి జాయిన్ అయి అవుతారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంటుంది దాని గురించి ఎవరికి కావద్దు అందరూ అప్లై చేయండి ఐ విష్ యూ గుడ్ లక్